హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి భారీ స్థాయిలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సపరేట్గా నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణ రాష్ట్రంలో సపరేట్గా నోటిఫికేషన్ విడుదలైంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు టోటల్గా దేశవ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈఎస్ఐసిలో పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారన్న అన్నమాట మేల్ క్యాండెట్స్ ఫీమేల్ క్యాండెట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది క్లర్క్ పోస్టులు ఎంటీఎస్ పోస్టులు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలన్నీ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను అలాగే వెబ్సైట్ లింకు కూడా ఇవ్వడం జరిగింది మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు మీ సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం అయితే మీకు వచ్చింది అందు వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోండి ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ లాజిక్స్ యాప్ ఈ కొత్త సంవత్సరాల్లో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి విఎంఆర్ లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా ముడి పెన్నడు లేని మోర్ వాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ంత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి మూడు వరకు మాత్రమే తో ఉద్యోగం అందరికీ ఆనందం రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ ఎక్కడ నుంచి విడుదలైందంటే కన్నా ఈఎస్ఐసి నుంచి విడుదల కావడం జరిగింది ఈఎస్ఐసి అంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద పేజ్ ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట కాస్త మీరు కిందికి స్క్రోల్ చేశారనుకోండి రాష్ట్రాల వారిగా నోటిఫికేషన్ల వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు ఇందులో ఆరో నెంబర్ చూడండి ఇది ఆరో నెంబర్ అనమాట విజయవాడ అనేసి ఎస్హిచ్ఆర్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కదా మీ యొక్క నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల డౌన్లోడ్ చేసుకోవాలంటే కన్నా మరి కాంత కిందికి స్క్రోల్ చేస్తారనుకోండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ పేజ్ ఉంది కదా ఇక్కడ థర్డ్ పేజ్ ఉంది చూడండి ఆ థర్డ్ పేజ్ పైన క్లిక్ చేశారనుకోండి థర్డ్ పేజ్లకి వెబ్సైట్ తీసుకెళ్తుంది థర్డ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అందులో థర్డ్ పేజ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇరవై ఎనిమిదవ నెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆరో నెంబర్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఇరవై ఎనిమిదవ నెంబర్ ఇక్కడ హైదరాబాద్ అనేసి ఇచ్చారు చూడండి ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ యూడీసీ స్టెనో అండ్ ఎంటీఎస్ ఇన్ తెలంగాణ రీజియన్ అనేసి ఇచ్చారు కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది నాకు కావాలంటే ఎందుకు ఇవన్నీ ఎందుకు లేనుకుంటున్నా డిస్క్రిప్షన్లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల లింకులు అయితే ఇవ్వడం జరిగింది మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్లిక్ చేస్తామనుకోండి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా మొబైల్లో క్లిక్ చేశాను కానీ నెట్ స్పీడ్ స్పీడ్గా ఉంటే కన్నా త్వరగానే డౌన్లోడ్ అవుతుంది లేదంటే కాస్త నెమ్మదిగా అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు నా మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ చూద్దాం ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటాయన్నమాట ఈ ఈ నోటిఫికేషన్లు ఏ పద్ధతిలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇక్కడ వేకెన్సీస్ విషయంలో కొద్దిగా తేడా ఉంటుంది యూడిసి పోస్టులు ఆఫ్ పోస్టులు అదేవిధంగా ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్లో కొంత తేడా ఉంటుంది కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే యూడిసి పోస్టులు అంటారు వీటిని స్టెనోగ్రాఫర్ పోస్టులు అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఫర్ తెలంగాణ రీజియన్ ఇన్ ఈఎస్ఐ కార్పొరేషన్ అనేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇచ్చారు ఇక్కడ యూడిసి పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్గా ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీల వారిగా పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు కావాలంటే ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి స్టెనోగ్రఫర్ పోస్టులు నాలుగు పోస్టులు ఉన్నాయి ఎంటీఎస్ పోస్టులు నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్స్ని విడుదల చేశారు అయితే మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలే కాబట్టి ఆ వివరాలను మాత్రమే నేను మీకు తెలియజేయడం జరుగుతోంది దేశవ్యాప్తంగా అయితే మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక శాలరీ చూసుకున్నట్లయితే కదా యూడిసి పోస్టులకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒక్క వేల వంద రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని అన్నీ కలుపుకునేసి దాదాపు ముప్పై రూపాయల వరకు వస్తుంది ఫ్రెండ్స్ యూడిసి పోస్టులకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి ఇక ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు శాలరీ ఉంటుంది బేసిక్ పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎంటీఎస్ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చేసుకున్నట్లయితే యూడిసి పోస్టులకేమో ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉండి స్టెనోగ్రఫీ వచ్చి ఉంటే కన్నా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కా డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఎంటీఎస్ ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం ఉండదు కేవలం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే యూడిసి పోస్టులకి స్టెనో పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్ పోస్టులకేమో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట హౌ టు అప్లైనేసి ఇచ్చారు ఈ పోస్టుకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చివరి తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదహైదవ తారీఖు ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదహైదవ లోపు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ డేటే ఉంటుందన్నమాట ఇక మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చే ఇక్కడ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ఫీ చెల్లించాలి తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కన్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఏమో రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫీజు చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కన ఇక్కడ ప్రిలిమ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఫైనల్గా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ మూడు పద్ధతుల ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం అంటే యూడిసి పోస్టులు అనమాట యూడిసి పోస్టులు మొత్తం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రెండు వందల మార్కులకి అయితే నిర్వహిస్తారనమాట ఈ రెండు వందల మార్కులకు సంబంధించి నూరు ప్రశ్నలు అయితే ఇస్తారు ప్రతి ఒక్క ప్రశ్నకి రెండు మార్కులు అయితే కేటాయించడం జరిగింది క్వశ్చన్ పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఇంగ్లీష్ కాంబినేషన్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇక మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు వందల ప్రశ్నలు ఉంటాయి రెండు వందల మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు యుడీసోస్టులకు సంబంధించి సిలబస్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంబినేషన్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట కాదు కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చారు ఒకసారి చదువుకోండి పవర్ పాయింట్కి సంబంధించి ఎంఎస్ వర్డ్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి మొత్తం యాభై మార్కులకి స్కిల్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఇది ప్రాసెస్ నెక్స్ట్ స్టెనోగ్రఫర్ ఏమో డైరెక్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఈ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు మెయిన్ ఎగ్జామినేషన్ మొత్తం రెండు వందల మార్కులకైతే నిర్వహించడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిన్షన్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది స్టెనోగ్రఫీకి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఆ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఫైనల్గా ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ పోస్టులకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండు కూడా ఉంటాయన్నమాట స్కిల్ టెస్ట్ అయితే ఎంటీఎస్ పోస్టులకి ఉండదు ఫ్రెండ్స్ ఇక ప్రిలిమ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ టోటల్గా రెండు వందల మార్కులకైతే నిర్వహించడం జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్లకు కాంప్రహెన్షన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు రెండు వందల మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఇక మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే రెండు వందల ప్రశ్నలు ఇస్తారు రెండు వందల మార్కులకి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంపిటేషన్షన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక మార్కు చెప్పిన రెండు వందల ప్రశ్నకి రెండు వందల మార్కులు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాలకి ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకునేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి